ఇటీవల చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటనలో ఏ విధంగా ప్రవర్తించాడనేటువంటిది అందరం చూసాం. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు నాకు పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉందని చెప్పి గర్వంగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి, ఒక ఫ్రస్ట్రేషన్ లేదా డిప్రెషన్, జరగరాంది జరిగిపోయింది, 2019లో అధికారాన్ని కోల్పోయాం, 2024 ఎన్నికల్లో అధికారం కూతవేట దూరంలో కనిపించటం లేదు, కాబట్టి నా ఆశలన్నీ ఎండమావులు అయిపోతున్నాయి. ఈ ప్రభుత్వం మీద ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ డిప్రెషన్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఉందాతనాన్ని మర్చిపోయి వీధి రౌడీలుగా బజార్ మనిషిలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేటువంటిది, ఇది ప్రతి ఒక్కరూ ప్రజాప్రతినిధులు అనేటువంటి వాడు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడినటువంటి మాటలు మక్కలు విరగ్గొట్టిస్తా, బట్టలు విప్పి తరిమిస్తా, దద్దమ్మల్లారా, చేతకాని సన్నాసుల్లారా, ఎదవల్లారా, రండి చూపిస్తా, పట్టుకొని రావండి, ఎవరన్నా మాట్లాడితే పట్టుకొని రావండి, దారి ముందు గాడిదిల్లారా, బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వాడు మాట్లాడేటువంటి మాటలేనా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పనికి మాలిన సీఎం, రౌడీ సీఎం, ఇదేమన్నా పులివెందులు అనుకుంటున్నావా? తరిమి తరిమి కొట్టిస్తావు ఒక్కొక్కడిని, రండి ఎవడన్నా మగవాడైతే నా దగ్గరికి నచ్చుకొరికి. అంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి, మానసిక స్థితి, ఇప్పటి వరకు మనం మతిమరుపుని గురించి మాట్లాడుకున్నాం, మానసిక స్థితి కూడా, అంటే అల్జీమర్స్తో పాటు సైక్రియాట్రిస్ట్ దగ్గర కూడా చంద్రబాబు నాయుడు వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడిని, ఆయనకు సంబంధించి మాట్లాడేటువంటి వాటిని, పాపం చంద్రబాబు నాయుడు ఆ రోజు కర్నూలు పర్యటన అయిపోయింది, నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒకరు భుజం తట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తన భుజాన్ని తానే తట్టుకున్నాడు పాపం చంద్రబాబు. బ్రహ్మాండంగా జరిగింది, విజయవంతమైంది, అనూహ్యం అనేటువంటి స్పందన, ఎక్కడ లేనటువంటి విధానం, అబ్బా జనం చంద్రబాబు నాయుడు గారి అందాన్ని ఆకారాన్ని చూసి జనం ఆకర్షితులై పరిగెత్తుకుంటూ వచ్చారని చెప్పి పాపం ఆయనే ప్రకటించుకోవడం జరిగింది. నేను బ్రహ్మాండంగా నన్ను చూసి జనం ఆదరణ ప్రజాదరణ అది ఇది అని చెప్పి నేను ప్రజలు కానీ మేధావులు కానీ కొన్ని విషయాలతో చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే వాళ్ళు అడిగినటువంటి మాటలు ఏంటంటే, కర్నూలుకి వచ్చావు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధాని కర్నూలుకి ఇవ్వాలన్నారు, మా ఆశలు, శ్రీభాగ్ ఒప్పందం దగ్గర నుంచి పెండింగ్లో ఉంది, నీ విధానం ఏదో చెప్పమన్నారు వాళ్ళు, నువ్వు కర్నూలు రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా? నువ్వు అనుకూలమైతే అనుకూలం అని చెప్పు, వ్యతిరేకమైతే వ్యతిరేకం అని చెప్పు. అక్కడ 2 నాలుకల ద్వారా ప్రదర్శించాడు. అందరికన్నా ముందు కర్నూలులో హైకోర్టు పెట్టాలని ప్రకటించింది నేనే అన్నాడు. మరలా ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి అమరావతి ఒక్కటే రాజధాని, ఆంధ్రులంతా ఒక్కటే, అమరావతి అంతా ఒక్కటే. అంటే ద్వంద్వ ప్రణామాలు 2 నాలుకల ద్వారానే, 2 కళ్ళ సిద్ధాంతం స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి మేధావులు కావచ్చు, హైకోర్టుకి సంబంధించినటువంటి లాయర్లు కావచ్చు, అనేక సంవత్సరాల్లోగా ఉద్యమాలు చేస్తున్నారు, అనేక సందర్భాలలో వాళ్ళ నిరసనలు వెలిపించారు, మాకు ఈ ప్రాంతానికి సంబంధించి వెనకబడినటువంటి ప్రాంతం, భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 85 సంవత్సరాల క్రితం 1937లో శ్రీభాగ్ ఒప్పందం, పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది, దాని ప్రకారం న్యాయ రాజధాని కర్నూలుకి ఇస్తామన్నారు, 85 సంవత్సరాలుగా మమ్మల్ని మభ్యపెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి మాకున్నటువంటి ఆశలు కాస్త చిగురించేటువంటి సమయంలో ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాజకీయంగా రగడ సృష్టించి రాద్ధాంతం సృష్టించి కర్నూలుకి న్యాయ రాజధాని రాకుండా అడ్డుకుంటున్నాడు, దాని మీద మీ ఆలోచన విధానం చెప్పండి, మీ ధోరణిని ప్రకటించండి అని చెప్పి అడిగితే దానికి స్పందించాల్సింది పోయి మాటలతో దాడి చేయడం. ఎవరైనా సరే చంద్రబాబుని ప్రశ్నించినా, చంద్రబాబు నిర్ణయానికి అనుకూలంగా లేకపోయినా, చంద్రబాబు నాయుడు విధానాల పట్ల నిరసన వ్యక్తం చేసినా, చంద్రబాబు నాయుడు వాళ్ళందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ముద్ర వేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు అమరావతి రైతుల యాత్ర అని పసుపు కండవాలు ఉండేటువంటి వాళ్ళని తీసుకెళ్లి ఆకుపచ్చ కండవాలు వేసి
వాళ్ళని రైతుల ముసుగులో అమరావతిని ఒకటే ఉండించండి, నా బినామీ ఆస్తులను రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి సందర్భంలో పరిపాలన వికేంద్రీకరణను కోరుకుంటున్నారు ఈరోజు ప్రజలు. పరిపాలన వికేంద్రీకరణ ఎందుకు కోరుకుంటున్నారు? ఈరోజు ఆయన ఒక పెద్ద మాట చెప్పాడు, అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకోవచ్చు కానీ పరిపాలన వికేంద్రీకరణను కోరుకోవటం లేదు. పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటిది జరిగి ఉండకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు సచివాలయ వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణలో భాగం కాదా? వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం పరిపాలన వికేంద్రీకరణలో భాగం కాదా? కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటిది సంస్కరణల పూర్వకంగా ఈరోజు ఎక్కడైతే పరిపాలన వికేంద్రీకరణ జరిగిందో మండల కార్యాలయాలకు వెళ్లాల్సినటువంటి పని లేకుండా ఈరోజు సచివాలయాల్లోనే ఆ పనులు చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరు మండలాలకు వెళ్ళడం లేదే, కాబట్టి మండల ఆఫీసులందరూ ఇప్పుడు మండల అధికారులందరూ మా దగ్గరికి రావడం లేదు కాబట్టి మేము దీక్ష చేస్తామంటారు, నిరసన చేస్తారని చెప్పేటువంటి భాషలో నీలాగా పాప మండల కార్యాలయాల చుట్టూ నీ హయాంలో తిరిగినట్టుగా లేదా నీ పార్టీకి సంబంధించి కొంతమందిని నియమించుకొని జన్మభూమి కమిటీ సభ్యులు అని చెప్పి వాళ్ళ ద్వారానే పనులు చక్కబెట్టినటువంటి పరిస్థితి లేదే. వాలంటీర్లు వచ్చారు, సచివాలయ వ్యవస్థ వచ్చింది, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, సంస్కరణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు నూతనమైనటువంటి విధానాలు సంస్కరణల ద్వారా ఈరోజు ప్రజలకి పరిపాలన చేరువైంది. దానిలో భాగంగా ఈరోజు ఒక పక్క న్యాయ రాజధాని ఉండాలి, ఒక దగ్గర శాసన రాజధాని ఉండాలి, ఒకవేళ పరిపాలన రాజధాని ఉండాలని మూడు ప్రాంతాలు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అని చెప్పాడు, అమరావతి అని చెప్పాడు, అమరావతి అని చెప్పాడు, అమరావతి అని ఇప్పుడు కూడా చెప్తున్నాడు. అమరావతిని రాజధానికి అయితేమని చెప్పడం లేదు. అమరావతి ప్రాంతం ఏదైతే మీరు తమరు ఎంపిక చేశారో బినామీ భూములు కొల్లగొట్టి పేదవాడు కడుపు కొట్టి ఆ ప్రాంతానికి సంబంధించి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఏమని చెప్తున్నాడు, అక్కడ శాసన వ్యవస్థ ఉంటుంది, అతి కీలకమైనటువంటి శాసన వ్యవస్థ, అమరావతి నుంచే పనిచేస్తుంది చెప్పండి. మీలాగా రోజుకు ఒక మాట చెప్పేటువంటి అలవాటు కాదే, నువ్వు చెప్పేది ఇంకెక్కడా ఉండకూడదు, నేను బినామీ భూములు కొనుక్కున్న దగ్గర నా ఆస్తులు పెరగాలి కాబట్టి అక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడికి వెళ్తావు, విశాఖపట్నం వెళ్తావు, అక్కడ వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడతావు. అంటే అసలు నీకు చంద్రబాబు నాయుడికి ఉదయం మాట్లాడింది సాయంత్రానికి గుర్తుండదు, సాయంత్రం మాట్లాడింది తెల్లవారు గుర్తుండదు. చంద్రబాబు నాయుడు ఏదేనుకుంటున్నాడు ప్రజలను కూడా, నాకు ఎలాగో గుర్తుండదు కదా, నేను మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రజలకు గుర్తుండదేమోలే అని చెప్పి నీలాగే ప్రజలను కూడా పాపం అల్జీమర్స్తో బాధపడేటువంటి వాళ్ళందరూ అల్జీమర్స్ ప్రపంచం అనుకుంటున్నట్టు ఉన్నాడు. కాబట్టే ఈరోజు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడటం, వాటిని వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు, వికేంద్రీకరణకు నువ్వు అనుకూలమా వ్యతిరేకం అంటే మాట్లాడు. అమరావతికి అన్యాయం జరిగిందంటాడు, అమరావతికి సంబంధించి రైతుల యాత్ర అని చెప్పి దాన్ని స్పాన్సర్ చేస్తాడు. ఏ ప్రాంతంలో అయితే కార్యనిర్వాహక రాజధాని మనం ఏదైతే పెట్టుకుంటున్నామో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి పంపించి అల్లర్లు సృష్టించి రెచ్చగొట్టి వాళ్ళ మధ్య విభేదాలు కల్పించాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి పథకాన్ని కొట్టదీసి ఒకసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పంపించాడు, ఒకసారి అరసవెల్స్ శ్రీకాకుళం జిల్లాకు పంపించాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు అవినీతిని గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెప్పి. చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే, చంద్రబాబు నీతి నిజాయితీ అయినటువంటి వాడైతే, చంద్రబాబు పుట్టుకే పవిత్రమైనదైతే, నేను చెప్తున్నా నువ్వు వెళ్ళి కోర్టులకు పోయి స్టేలు తెచ్చుకోవడం కాదు, వెంటనే వెళ్ళు, వెళ్ళి నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాలంటే హైకోర్టులో నీ మీద ఉన్నటువంటి స్టేలు ముందు విత్తుడ్రాజి, సిబిఐ విచారణకు సిద్ధపడు. బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ మానం మర్యాద లేకుండా నువ్వా మాట్లాడేది? అసలు సిబిఐ రాష్ట్రంలో ప్రవేశించడానికి వీల్లేదని చీకటి జీవోలు ఇచ్చినటువంటి నువ్వు దాని మీద సిబిఐ ఎన్క్వైరీ చేయండి, దీని బుద్ధి ఉందా చంద్రబాబుకి? చంద్రబాబుకి ఇంగిత జ్ఞానం ఉందా? రాత్రికి రాత్రి దొంగచాటుగా సిబిఐ ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఈరోజు సిబిఐ విచారణ జరిపించండి, మాట్లాడితే పడద్దానికి. ఎస్, నేను చెప్తున్నా, నేను వ్యవసాయ శాఖ మంత్రికి ఆన్ రికార్డ్ చెప్తున్నా, నా మీద నెల్లూరు కోర్టుకు సంబంధించేదో ఒక దొంగతనం జరిగితే చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, హైకోర్టు దాని మీద నోటీస్ ఇష్యూ చేసింది అందరికీ, నేను దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఆ కేసులో ఎస్ సిబిఐ విచారణ జరిపించండి ఈ కేసులో అని చెప్పి నేను అఫిడవిట్ దాఖలు చేశా. నేను గమ్ముగా ఉండలే, నీలాగా నేను పోయి వ్యతిరేకించడం కాదు, గమ్ముగా ఉండడం కాదు, నా మీద కొంతమంది ఆరోపణలు చేస్తే
నేను హైకోర్టుకు వెళ్ళి అఫిడవిట్ దాఖలు చేశాను. నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద ఈ కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు చేపట్టండి అని చెప్పని హైకోర్టుకు బహుశా జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది, రాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే పొమ్మనండి, పోయి నా మీద ఉండేటువంటి కేసులన్నీ విచారణ చేసుకుంటున్నాను, సిబిఐ విచారణకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేయమనండి. ఎందుకు చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి లొసుగులడ్డం పెట్టుకుని ఏదో ఒక విధంగా విచారణ నుంచి తప్పించుకుంటున్నాడంటేనే చంద్రబాబు అవినీతి పరుడు? స్పష్టమైనటువంటి విషయం ఎవరన్నీ మాట్లాడుకున్నా. అదేమంటే మొన్న చెప్పాడు, మీరందరికీ ఒక విషయం చెప్తున్నాను గుర్తుంచుకోండి, 2024లో కనుక నాకు అధికారం రాకపోతే, నేను కనుక ముఖ్యమంత్రిని కాకపోతే ఇంకా రాజకీయాలు ఉండను, ఇది చివరి ఎన్నికలు అని చెప్పాడు. బీజేపీని జతకట్టావు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశావు, జనసేనతో కొద్ది రోజులు ఉన్నావు, పవన్ కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేశావు, మళ్ళీ ఏదో చిన్నగా పాపం ఏదో అతను ఆ ప్యాకేజీల ప్రభావంలో పడేటువంటి వాడు కాబట్టి దత్తపుత్రుని ఏదో నువ్వు అట్రాక్ట్ చేసుకుంటున్నావు, అది వేరే విషయం, అది మీ ఇద్దరికి సంబంధించినటువంటి విషయం. అయితే ఈరోజు ప్రజలను నువ్వు బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి, 2024లో నువ్వు అధికారం రాకపోతే ప్రజలకు ఉన్న నష్టమా? 2019లో నీకు గుడ్ బై చెప్పి పంపించేశారు కదా, చివరి ఎన్నికలు అయిపోయాయి 2019లో. కాబట్టి ఇంక 2024 ఎన్నికల్లో నువ్వేముంది, పార్టీ ఏముంది, నీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతావు, నువ్వు రిటైర్ అయిపోయావు, అయిపోయింది, నీ చరిత్ర అయిపోయింది, చంద్రబాబు నాయుడు చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో అయిపోయింది, ముగిసినటువంటి అధ్యాయం లేదు. ఇంకా చంద్రబాబు అనేటువంటి వాడు రాజకీయాల్లో లేడు, ప్రజల్లో లేడు, ప్రజల హృదయాల్లో లేడు. చంద్రబాబు నాయుడు ఉండేది ఏంది, అనుకూలమైనటువంటి మీడియాలో, ఆ పత్రికల్లో, ఆ టీవీలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయాడు. పాపం జనాలను తోలలేక, నువ్వు ఇదిగో 25,000 మందిని తోలితేనే నీకు టికెట్ ఇస్తా, లేదంటే నీ ఫైల్ క్లోజ్ అయిపోతుందని చెప్తున్నావు. నువ్వు పాపం ఉండేటువంటి ఇన్ఛార్జీలకి, ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు ఉండేటువంటి వాళ్ళకి, వాళ్ళు అష్ట కష్టాలు పడి పాపం ఏదైనా అవకాశం వస్తుందేమో, చంద్రబాబు నాయుడు ఈ మీడియాలో రాసేటువంటి మాటలకు మళ్ళీ మనం అవకాశం కోల్పోతున్నామని నేను తిట్టుకుంటా దిమ్ముకుంటా ఏదో ఒక విధంగా జనాన్ని తరలించడానికి అష్ట కష్టాలు పడితే నీ జనాలకు సంబంధించినటువంటి స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది ఆ మీటింగులు చూస్తే, సభలు చూస్తే, ఆడియన్స్ లాగా వచ్చి నిలబడడం తప్ప వాళ్ళ స్పందన అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అనవసరమైనటువంటి రాద్దాంత విమర్శలు. మళ్ళీ చెప్పాడు ఒకసారి, నేను ఈ దేశంలోనే పుట్టాల్సినటువంటి వాడిని కాదు, జపాన్లో పుట్టాల్సినటువంటి వాడిని, దరిద్రం ఈ దేశానికి పుట్టడం కదా, ఈ రాష్ట్రం ఈ దేశం చేసుకున్నటువంటి దరిద్రం కదా ఇలాంటి వ్యక్తికి జన్మనివ్వడం. ఎవడన్నా కడుపుకు అన్నం తినేవాడు మాతృభూమిని, మాతృదేశాన్ని గురించి ఈ దేశంలో నేను పుట్టాలనేటువంటి వాడిని కాదన్నటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా ఎవడన్నా చూసామా? అటువంటి మాటలు ఎవరు నోటుకుంటా విన్నామా? అంటే అంత మేధావిని నేను, ప్రపంచాన్ని జయించేటువంటి సత్తా ఉంది నాకనేటువంటి వాడివి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మనస్సును ఎందుకు గెలవలేకపోయాడు చంద్రబాబు అంటే, చంద్రబాబు నాయుడు యొక్క విపరీతమైనటువంటి ధోరణి ఏ విధంగా ఉందనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే 2024 ఎట్లా వస్తావు అధికారంలోకి, నిన్ను నిన్న పక్కన పెట్టుకొని నువ్వు సమావేశం పెడితే నీకు సర్వే నిర్వహించినటువంటి వ్యక్తులు ఏం చెప్పారు నిన్న తెలుగుదేశం పార్టీ సమావేశంలో? వైకాపా పటిష్టంగా ఉంది, ఆర్గనైజేషన్ బలంగా ఉంది, పార్టీ సంక్షేమ పరాలు సమగ్రంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు, ఈ పార్టీకి దిశ లేదు, ఓ దశ లేదు, కాబట్టి చుక్కాని లేనటువంటి నావలాగా ప్రయాణం చేస్తుంది తప్ప ఈ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పి 3.5 సంవత్సరం తర్వాత నువ్వు విశ్లేషించుకున్నటువంటి, నువ్వు పెట్టుకున్నటువంటి సర్వే సంబంధించినటువంటి వాళ్లే నీ నిఘా సిబ్బందే తేల్చి చెప్పారు. మీ వాళ్ళు మాత్రం ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉందని చెప్పి, కొన్ని దగ్గర క్యాండిడేట్ లేరన్నారు, కొన్ని దగ్గర ఇన్ఛార్జీలు లేరన్నారు, ఎక్కడ స్పష్టత లేనటువంటి పరిస్థితి. నేను మాత్రం 2024 ఎన్నికలకు ముందు ఒకవేళ ఏదైనా ముందస్తు ఎన్నికలు వచ్చినా నేను రెడీ అన్నాను. ఎక్కడ నువ్వు రెడీ అయితే మిగతా వాళ్ళు ఎక్కడ, ప్రజలు ఎక్కడ, నీకు ఓటేసేది ఎవరు, నీకు ఎక్కడుందా పరపతి, నేను ఎవరు నమ్ముతారు? మొన్నటిదాకా ఒక కార్యక్రమం పెట్టాడు, పేరే వినడానికి అసహ్యంగా ఉంది, బాధుడే బాధు, సిగ్గుండాలి కదా నీకు, చంద్రబాబుకి సిగ్గుండాలి కదా, 2019 ఎన్నికల్లో చంద్రబాబుని బాధ్య వదిలిపెట్టినటువంటి సందర్భం లేదా, ఇంకా సిగ్గు లేకుండా బాధుడే బాధుడు అని చెప్పి రండి. ఈరోజు గడప గడప మన ప్రభుత్వం మేము తిరుగుతున్నాం, మీరు బాధుడే బాధుడు తిరుగుతున్నారు,
మీడియా సాక్షి, ప్రజల సాక్షి, ఊర్లోకి పోవడం, ఏడన్నా దగ్గర రెండు తీర్మాన దెబ్బలు కొట్టించుకోవడం, అమ్మైన వాళ్ళకి పార్టీ ఇవ్వడం, ఆహా ఈ పర్యటన విజయవంతం అని చెప్పి జనాల కళ్ళు తెలుసుకొని తమను ప్రశ్నించే లోపల కారుకి బయలుదేరి ఇచ్చాడు. మన దాన్ని సోషల్ మీడియాలో వాటర్ లీటర్లో చంద్రబాబు నాయుడు ఆఫీస్కి పంపించుకొని పాపం గడుపుకోవడం తప్ప, ఎక్కడన్నా మీరు గ్రామానికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇది ఇవ్వలేదు, మా హామీలో మేము ఇచ్చామని చెప్పుకునేటువంటి ధైర్యం దమ్ము సత్తా ఉందా? రండి పదాం, మీతో పాటు రమ్మంటే మేము కూడా వస్తాం, గొడవ కాదు మీకు సహకరించడానికి. రండి పదాం, మన గ్రామాలకు సంబంధించి గ్రామాల్లో వెళ్దాం, ప్రజల దగ్గరికి వెళ్దాం, ప్రతి గడపకు వెళ్దాం. మీరు చెప్పండి మీ విధానాలు మనం చెప్తాం, ఎవరికి మొగ్గు చూపిస్తారో చూద్దాం. మీరు నేమిలో అమ్మ ఒడి ఇచ్చామని చెప్తారా, మేము ఇచ్చామని మీరు ఇవ్వగలిగామని చెప్తారా, వైఎస్ఆర్ రైతు భరోసా ఇవ్వగలిగారా, ఈబీసీ నేస్తం ఇవ్వగలిగారా, కాపు నేస్తం ఇవ్వగలిగారా, నేతన్న నేస్తం ఇవ్వగలిగారా, చేయూత ఇవ్వగలిగారా, జగన్ చేదోడు ఇవ్వగలిగారా, జగన్ తోడు ఇవ్వగలిగారా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగలిగారా, వసతి దీవెన ఇవ్వగలిగారా, ఆరోగ్యశ్రీ సేవలు అందించగలిగారా, 104/108 వైద్య సేవల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగారా, రైతు భరోసా ఇవ్వగలిగారా, రెండు పదం, పెన్షన్ ఇవ్వగలిగారా, ఇంటికి పెన్షన్ పంపించగలిగారా, ఎంత పెన్షన్ ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, మీ హయాంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, మా హయాంలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, అన్నిటి మీద పోదాం మాట్లాడదాం. అదే లేకుండా మళ్ళీ ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అంటే ఇంకొకటి అది అయిపోయింది, బాధుడే బాధుడు అయిపోయింది. మళ్ళీ కొత్త ప్రోగ్రాం ఇదేం కర్మ అందరూ అనేది కదా, ఇదేమి కర్మరా నాయనా, నువ్వు ఈ రాష్ట్రానికి శని పట్టినట్టు పట్టావని చెప్పి చెప్పే కదా అందరూ అనేది. నిన్ను అనేటువంటి మాట నువ్వు జనాల దగ్గరికి పోతే అట అది మాపుకోవడానికి, జనాలందరూ ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి చంద్రబాబు పట్టి పీడిస్తున్నాడు అనేటువంటి దాన్ని, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి ఒక కొత్త కార్యక్రమం 1వ తేదీ నుంచి మొదలుపెట్టి 45 రోజుల లోపల ముగించాలండి. జనాలందరూ అనుకునేటువంటిది, జనాలు నోటంతా వచ్చేది చంద్రబాబు ఇదేం కర్మ మాకు ఈ రాష్ట్రానికి నీ వల్ల అని చెప్పి నిన్ను తిట్టకుండా తిడుతున్నారు ముసిరోళ్ళు అయితే. అయ్యా మాకు ఆ ముండా కొడుకు పెన్షన్ రానికుండా చంపేటి, ఇప్పుడు పెన్షన్ వస్తుందని మాట్లాడుతున్న రోడ్ల పాపం ఆడవాళ్ళు వృద్ధులు. నీ పరిపాలన గురించి ఎవరు మాట్లాడటం లే జనాలు, నిన్ను పరిపాలన గురించి మాట్లాడడం వదిలిపెట్టు, నిన్ను విడిచిపెట్టలే ఇంకా జనాలు, నిన్ను తిట్టడం మాత్రం జనాలు ఎక్కడికైనా వెళితే చంద్రబాబు పరిపాలన మర్చిపోయిన చంద్రబాబు నాయుడు మీద మాత్రం తిట్టదు అనుకం, చంద్రబాబు అనగానే మొదలు పెడుతున్నారు ఆ తిట్టదు అనుకం. అందుకని చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈరోజు ఏదో పాపం ఆ ఫ్రస్ట్రేషనో డిప్రెషనో, మోడీతో పాపం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు తెలియదు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇతనికి ఏం చెప్పాడు తెలియదు, ఆ రోజు నుంచి పాపం చంద్రబాబు నాయుడికి పిచ్చి పిచ్చిగా. కాబట్టి చంద్రబాబు నాయుడు అల్జీమర్స్ వైద్యంతో పాటు మానసిక వ్యాధి కూడా తోకినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఆ వ్యాధి మానసిక వ్యాధి వైద్యులు కూడా చంద్రబాబు ఎంత ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి రెండు కళ్ళ సిద్ధాంతం సరైనటువంటి కాదు అని చెప్పి హితవు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మాట్లాడి తప్ప, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబును లెక్క చేయనటువంటి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి చంద్రబాబు నాయుడు తానేదో వీరుడు సూర్యుడు విక్రమార్కుడు అని అనుకుంటున్నాడేమో, చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు బెదిరింపుదారని, చంద్రబాబు నాయుడు బ్లాక్మెయిల్, చంద్రబాబు నాయుడు కొడుకు వాడేటువంటి పదాలు, చంద్రబాబు నాయుడిని నిలవరించడం అనేటువంటిది పార్టీకి ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా పార్టీ శ్రేణులను కట్టడి చేస్తున్నాడు కాబట్టి, పరిపాలన పారదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి తిరుగుతున్నాడు తప్ప, మాకే కనుక నీలాంటి దురుద్దేశమే ఉండి ఉంటే తప్పనిసరిగా ఈరోజు నిన్ను కట్టడి చేసి ఉండేవాళ్ళం, నువ్వు ఇంట్లో నుంచి బయటకు రానికుండా ఆపగలిగి ఉండేవాళ్ళం. నువ్వేం వీరుడువా, సూర్యుడువా, విక్రమార్కుడువా, ఏంది నీకు ఉండేటువంటి బలం జనాలను మోసం చేసి దోచుకోవడం తప్ప. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ భూత పురాణాలు ఆపి ఓటమి ఖాయమైపోయింది, మానసికంగా ప్రశాంతంగా మనిషి మామూలుగా ఏదన్నా క్యాన్సర్ వచ్చి ఐసీయూ బెడ్ మీద చేరిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆవేశపడితే తొందరగా పోతాడు కాబట్టి ఆవేశం పనికిరాదు పాపం నీకు, నువ్వు ఆవేశపడబాక, ప్రశాంతంగా చిన్నగా కోమాలోకి వెళ్ళిపోతా ఉండవు స్లోగా. ఆ తర్వాత ఎవరితో మాట్లాడేది ఉండదు, చేసేది ఉండదు. 2024 తర్వాత నీ పార్టీ బంగాళాఖాతం కలిసిపోతుంది, 2019 అయిపోయింది నీ పరిస్థితి, 2020 దాకా ఏడుండవు నువ్వు, మమ్మల్ని తిడతా కొన్ని పత్రికల్లో మీడియాలో చూపించుకుంటావు రాసుకుంటా తప్ప నువ్వు ఎక్కడుండవు, లేవు కదా, జనాలు లేవు కదా, ప్రజలు లేవు కదా, ప్రజలు నిన్ను గమనించడం లేదు కదా, గుర్తించడం లేదు కదా. కాబట్టి వీటన్నింటినీ దగ్గర పెట్టుకొని
చంద్రబాబు ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు వయసును గౌరవిస్తున్నాం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి పదవులను గౌరవిస్తున్నాం, కానీ చంద్రబాబు నాయుడు మాటలను ఖండిస్తున్నాం. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఇటువంటి విషయాలు కనుక మాట్లాడడం, రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తే దానికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక. నిన్నటిదాకా ఈ రాష్ట్రం అప్పులు ఉబ్బులో కూరుకుపోయింది, అభివృద్ధి లేదు, పోపుల బెల్లాలాగా మంచి పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడాడు. ఈరోజు మరలా వచ్చిన తర్వాత ఇవన్నీ కొనసాగిస్తామని చెప్తారు. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ఇంతకు 3 రెట్లు ఎక్కువ చెప్తారు. ఇచ్చేది కాదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉంది, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అసలు కమిట్మెంట్ అనేటువంటిది లేనటువంటి వాళ్ళు. కాబట్టి పోయినసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు, ఇద్దరు కలిసి పోటీ చేశారు, ఒప్పందం ఉంది 2014 ఎన్నికల్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడిని ఎప్పుడు ప్రశ్నించినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈరోజు మా విధానాలు, మా సంక్షేమ పథకాలు బాగున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, వాటిని కొనసాగిస్తున్నామంటేనే బాగున్నాయని లెక్క, సమర్థవంతంగా ప్రజలకు చేరుతున్నాయని లెక్క, ప్రజలకు ఉపయోగపడుతున్నాయని లెక్క. దాంతోపాటు పాపం చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నటువంటి వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి సర్వే నిపుణులే, మన పరిస్థితి బాగలేదండి, కాబట్టి మనం కనుక ఇప్పుడైనా మేలుకోకపోతే కనీసం డిపాజిట్లు కూడా గల్లంతేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారంటే ఆ 2 పార్టీలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకునేటువంటి సందర్భం.